చాలా బాగుందండి. అలాంటి కఠినంగా లేకపోతే ఇక్కడ మరీ విచ్చలవిడిగా అంతా కుర్రోళ్ళు అంతా నానక బీబీచం వాళ్ళ పెట్టింది మటుకు చాలా వెరీ వెరీ గుడ్ అండి. చాలా బాగుంది ఆ పద్ధతి. చక్కగా వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది కూడా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజల్లో కూడా అవగాహన అనేది కూడా రావాలి. అందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళు కూడా జాగ్రత్తగా ఇది మంచి పద్ధతి, ఇది మనం చెడుదారిలో వెళ్ళకూడదు, ఇది మన మంచిగా చెబుతున్నారు అనే ఇది అనేది వాళ్ళల్లో కూడా ఇది అవ్వాలి. నాకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కొంత భయం అనేది ఏర్పడదు. ఎందుకంటే ఇవాళ ఒక అమ్మాయిని ముట్టుకోవాలంటే ఉన్న శిక్షలు అనేవి చాలా బాగా పగడబందీగా ఇవాళ ఏదన్నా అయితే ఫస్ట్ ట్రిప్పు 2 సంవత్సరాలు లేదు, అది తిరిగి మళ్ళీ తప్పు చేస్తే 4 ఇయర్స్ ఇలాగా అనేది ఈ చట్టం తీసుకురావడంలో చాలామందికి కూడా అవగాహన అనేది వచ్చింది. లేడీస్కి కూడా ఒక ధైర్యం కలిగింది. చాలా బాగుందండి. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇదంతా హ్యాపీ. చాలా సెక్యూర్ అన్నమాట. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మంచి పనులు చేసినప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, అభినందించాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లల మీద కానీ అంటే ఎలా ఉందంటే చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది. మరి ఆ చట్టం తీసుకొచ్చిన చట్టం కూడా కొంతవరకు ఏంటంటే భయం లేకుండా తిరిగే యువకుల్లో కానీ ఇంకా వేరే ఎవరన్నా కానీ కొద్దిగా భయం అనేది ఉంటుందన్నమాట వాళ్ళలో. దీనివల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి. బాగుంది. లేడీస్కి చాలా భద్రత ఉంటుంది. అది పీస్ఫుల్గానే ఉందని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఒక మరి పిల్లలు బయటికి వెళ్ళాలంటే వాళ్ళ కాలేజీ పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది. మరి స్టూడెంటు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత బాగా మరి ఇంప్రూవ్ అయ్యారు కదా, దానివల్ల ఇది భద్రత ఉంటుంది, కొద్దిగా ఆ తల్లిదండ్రులకి సేఫ్టీగా ఉంటుందని అనుకుంటున్నారు. చాలా బాగుంది. బయటికి వెళ్ళాలంటే చాలా బాగుంది. అదే దిశ మరి హైదరాబాద్లో చూసిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేస్తామంటే, ఇమ్మీడియట్లీగా ఇంప్రూవ్ చేస్తామంటే మరి జగన్ గారు ప్రభుత్వంలో బాగా చేసినట్టేనని అది బాగా పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీ పిల్లలకి ఏంటి బయటికి వెళ్ళాలంటే స్త్రీకి చాలా చాలా గర్వంగా ఉంది. ప్రస్తుతం అయితే చాలా బాగుంది. అది మొన్న విశాఖపట్నం విజయవాడ ఎక్స్ప్రెస్లో వస్తుంటే తెల్లరి గంట 4:20 కాల్ చేస్తే ఆవిడ 27 నిమిషాలు కల్లా వచ్చేసారు వాళ్ళు. దానికి చాలా జగన్ గారు చాలా బాగా చేశారు. ఇదే మహిళల పట్ల చాలా శ్రద్ధ కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. దీని మీద చాలా మేము గర్విస్తున్నాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఇంతకుముందు చాలా ఇదిగా ఉండేది, అభద్రత భావంతో భయం భయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత లేడీస్ చాలా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు చాలా ఇదిగా అంటే భయం లేకుండా, ఇంతకుముందు కొద్దిగా భయం భయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికైనా పంపించాలంటే మనకి పర్వాలేదు, మొబైల్ ఉంది, యాప్ ఉంది, అది ప్రెస్ చేయగానే మనకి సేవ్ అవుతుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ధైర్యం కలుగుతారు. లేడీస్ అంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, ఈ బ్యాచిలర్స్ కుర్రోళ్ళు కానీ బయట ప్రపంచం బాగోలేదు. ఈ కేసు గురించి మనకి బాగుంది, సరిగ్గా బాగా బాగా అనిపిస్తుంది. నీవు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది.